డియర్ డాక్టర్ టీవీ, నా పేరు సాయినాథ్. నా వయసు 30 సంవత్సరాలు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అయితే నా మౌత్ ఫ్రెష్గా ఉండటానికి నేను ప్రతిరోజు చూయింగ్ గమ్స్ వాడుతూ ఉంటాను. అయితే నా స్నేహితులు చూయింగ్ గమ్స్ ఎక్కువగా వాడితే దంత సమస్యలు వస్తాయని అంటున్నారు. ఇది నిజమేనా? ఇప్పుడు నేను దంత సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? మౌత్ ఫ్రెష్గా ఉంచుకోవడానికి వేరే ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సాయినాథ్ గారు, మీరు మౌత్ ఫ్రెష్గా ఉందని నాలెడ్జ్ ఇచ్చేదాని ముందర మీరు రోజుకి ఎన్నిసార్లు బ్రష్ చేసుకుంటున్నారు అనేది ఫస్ట్ గుర్తు పెట్టుకోండి. రెండవది, నోటి దుర్వాసన అనేది మనకు 90% నోట్లో ఉన్న క్రిముల ద్వారానే వస్తుంది. మిగతా 10% మనకు ఈ సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదంటే జీర్ణకోశం ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వస్తాయి. దానికి ముందర మనం ఈ 90% వచ్చేది రాకుండా ఆపుకోవాలి. అంటే నోటి ద్వారా వచ్చేది మనం నోరు శుభ్రంగా ఉంచుకోవడం, నోట్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం వంటివి చేస్తే మనకేమవుద్దంటే అది తగ్గిపోద్ది. కానీ మనం అలా కాకుండా మీరు ఇది అంతా పూర్తిగా వదిలేసి ఓన్లీ చీవింగ్ గమ్స్ నవడడం వల్ల పెద్ద ఉపయోగం ఏముండదు. అప్పటికప్పుడు తాత్కాలికంగా దుర్వాసన తగ్గడం తప్ప. అలాగని చీవింగ్ గమ్స్ ఎక్కువగా నవ్వులుతూ ఉంటే ఏమవుద్దంటే అది అంత హాని కాదు. కానీ చీవింగ్ గమ్స్లో షుగర్ ఉండే చీవింగ్ గమ్స్ మనం వాడతాం. ఈ షుగర్ ఎప్పుడైతే ఉంటుందో అది ఫర్దర్గా ఉన్న ఇన్ఫెక్షన్స్కి అగ్రిగేట్ చేసి రిటోరియేట్ చేస్తుంది. కాబట్టి షుగర్ కంటెంట్ లేని చీవింగ్ గమ్స్ వాడాలా. అది కూడా మరీ ఎక్కువగా నవ్వులుతూ ఉంటే మనకు వేరంటీర్ ఒకటి ఉంటుంది జాయింట్స్ దగ్గర. కంటిన్యూస్ ఒక సైడే మనం నవ్వులుతూ ఉంటాం. ఒక సైడ్ నవ్వినప్పుడు ఆ సైడ్ జాయింట్ మీద లోడ్ పడుతుంది. కాబట్టి చూయింగ్ గమ్స్ అనేది ఓన్లీ టెంపరీ మీకు సొల్యూషనే కానీ పర్మనెంట్ కాదు. పర్మనెంట్గా కావాలంటే మీరు మౌత్ వాష్ ఒక 15 డేస్ వాడడం, సో దట్ మీకు ఉన్న ఇన్ఫెక్షన్ ఎగ్జిస్టింగ్ పోద్ది. ఒకసారి డాక్టర్ దగ్గర పోయి క్లీనింగ్ చేయించుకోవడం, ఆ తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం, రోజు 2 పూట్ల నీట్గా బ్రష్ చేసుకోవడం, ఇవి చేస్తే మీకు దుర్వాసన రాదు. ఇవి చేసినా కూడా మీకు వస్తుంది అంటే నెక్స్ట్ ఏమన్నా మన సైనస్లో ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే జీర్ణకోశంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఈ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంతేగాని వీటన్నిటికీ మౌత్ ఫ్రెష్నెస్ అనేది ఇట్ జస్ట్ ఒక 1/2 అవర్ సొల్యూషనే కానీ అంతకన్నా పెద్ద సొల్యూషన్ కాదు. దయచేసి ఎందువల్ల వస్తుందో చూసుకొని వీలున్న కాడికి మీరు ఆ ఇన్ఫెక్షన్, నోట్ ఇన్ఫెక్షన్ తగ్గించుకోండి.